మీరు నేను మాట్లాడతా, నేను మాట్లాడతాను. ప్లీజ్ చెప్పండి రాంబాబు గారు. అధ్యక్ష అధ్యక్ష మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు, మీరు అవకాశం ఇచ్చారు. వారు చైర్ని ఉద్దేశించి మీరు మా డిప్యూటీ లీడర్కి మీరు అవకాశం ఇవ్వాలి అన్నారు. మీరు అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి తొందరగా ముగించండి అన్నారు, సమయ పాలన కోసం. అంతే. వారు ఏమంటారు సార్? మీరు రాసివ్వండి, నేను చెబుతానంటారా? చైర్ని ధర్మమేనా? ఇది ధర్మమేనా అధ్యక్ష? ఇది 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 అధ్యక్ష, ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష? చైర్ని బెదిరించడం అంటారా, లేక రిక్వెస్ట్ చేయడం అంటారా? దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకులను చెప్పారండి. మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష? ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారన్నారా? డెమోక్రసీగా ప్రవర్తిస్తున్నారన్నారా? పైగా నేను ఒకదానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను 8 రోజుల్లో ఎప్పుడైనా నేను తప్పుగా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? శభాష్, 8 రోజుల్లో వారు మాట ఏమన్నారండి? నేను ఎప్పుడైనా ఈ సభలో గతసారి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మాట్లాడాను అలా 8 రోజులు మాత్రం నేను మాట్లాడాను అన్నారు. గతంలో వారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు అధ్యక్ష. నేనేమంటానంటే మీరు ఇచ్చినటువంటి నేను ఒక్కటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యుల్ని నేను ఒక్కటే కోరుతున్నాను అధ్యక్ష. మన అందరూ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నామో, లైవ్ టెలికాస్ట్ వెళ్తున్నది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, చక్కగా చెప్పండి అంతే తప్ప ఎదుటి